ఆది సాయి కుమార్ మెయిన్ లీడ్గా చేసిన సినిమా అతిథి దేవోభవ. ఈ సినిమా ఈ రోజు నుంచి థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఎలాగుందో తెలుసుకుందాం. దాంతోపాటుగా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా కథ విషయానికి వస్తే, హీరో అయిన ఆదికి ఒక ప్రాబ్లం ఉంటుంది. చుట్టూ ఎవరు లేకుండా ఒంటరిగా ఉంటే తను చనిపోతాడు. ఇలాంటి ప్రాబ్లంతో ఉన్న హీరో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. అలా ఉండగా ఒకరోజు హీరో వాళ్ళ అమ్మ అర్జెంట్ పని మీద హీరోని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా. ముందుగా ఈ సినిమాలో నటినటుల విషయానికి వస్తే, మెయిన్ లీడ్గా చేసిన ఆది సాయి కుమార్ చాలా సైలెంట్గా తన రోల్ని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక హీరోయిన్ కూడా తన రోల్కి తగ్గట్టుగా అలా చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇక సప్తగిరి గారు అయితే తన కామెడీ టైమింగ్తో అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక రోహిణి గారు అయితే ఎప్పట్లాగే తల్లి క్యారెక్టర్లో బాగానే చేశారు. ఇక ఈ సినిమా కోసం దర్శకుడు తీసుకున్న స్టోరీ లైన్ విషయానికి వస్తే, కాన్సెప్ట్ పరంగా బాగానే అనిపిస్తుంది. కాన్సెప్ట్ చుట్టూ రాసుకున్న కథ అయితే సింపుల్గానే ఉంది. ఇక సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, సినిమా స్క్రీన్ ప్లే మొత్తం కూడా స్లోగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక సినిమా స్టార్ట్ చేయడం అయితే హీరోకున్న ప్రాబ్లం గురించి చెప్తూ, ప్రాబ్లమ్ని అతను ఎలా ఫేస్ చేస్తున్నాడు, ఆ ప్రాబ్లం వల్ల అతనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అలాంటి సీన్స్ అన్నీ చూపించారు. సీన్స్ అన్నీ కూడా పర్వాలేదు అన్నట్టుగా సాగుతాయి. ఇక సినిమాలో సప్తగిరి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన కామెడీ టైమింగ్తో బాగానే ఆకట్టుకున్నాడు. ఇక సినిమాలో హీరో హీరోల మధ్య వచ్చే లవ్ ట్రాక్ అయితే సింపుల్గా చాలా సినిమాల్లో చూసినట్టు రొటీన్గానే సాగుతుంది. అలాగే సినిమాలో లవ్ స్టోరీని కొంచెం ఎక్కువసేపు చూపించారేమో అనిపించింది. దాంతోపాటుగా సినిమా మెయిన్ ప్లాట్లోకి ఇంకా ఎంటర్ అవ్వలేదేంటి అని కూడా అనిపిస్తుంది. ఇక సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ ముందు వచ్చే కామెడీ ట్రాక్ బాగానే అనిపించిన సినిమా ఫ్లోని ఆపేసి కామెడీ సీన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ అయితే ఇంట్రెస్టింగ్గా బాగానే అనిపిస్తుంది. సినిమాలో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక సినిమా ప్లాట్ ఇదా అని మనకు అర్థమవుతుంది. అలాగే సినిమా ఫీలింగ్గా ఉంటుందేమో అన్నట్టుగా కూడా అనిపిస్తుంది. కానీ అలా కాకుండా తర్వాత హీరోయిన్ ట్రాక్, చిన్న సప్తగిరి ట్రాక్, తర్వాత ఆదర్శ్ ట్రాక్ అంటూ సినిమా ముందుకు వెళ్తుంది. ట్రాక్లన్నీ కూడా ఏ ట్రాక్కి ఆ ట్రాక్ బాగానే అనిపించినా సినిమా అయితే ఒక ఫ్లోలో ముందుకు వెళ్తున్నట్టుగా అనిపించదు. ఇక తర్వాత వచ్చే సీన్లో సినిమా క్లైమాక్స్కి వచ్చేసిందేమో అనుకుంటాం. కానీ అలా కాకుండా కొన్ని ఎమోషన్ సీన్స్ వస్తాయి, అవి అంతగా ఆకట్టుకునేలా అనిపించవు. ఇక ఆ సీన్స్ అయిపోగానే హీరో హీరోయిన్లు ఒకటైపోతారనుకుంటే సినిమా క్లైమాక్స్లో ఫైట్ ఉండాలి అన్నట్టుగా ఒక ఫ్లైట్ని అతికించారు. అది అంత బాగా అనిపించలేదు. ఇక క్లైమాక్స్ కూడా పర్వాలేదు అనిపించే విధంగా ఉంది. ఈ సినిమా సంగీతం విషయానికి వస్తే, శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ వినడానికి చాలా బాగున్నాయి. అలాగే విజువల్గా చూడడానికి కూడా బాగా అనిపించాయి. అలాగే సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునేలాగే ఉంది. ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, కాన్సెప్ట్ పరంగా బాగానే ఉన్నా దాని చుట్టూ ఉన్న కథ మాత్రం సింపుల్గానే అనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే సినిమా క్లైమాక్స్ని బాగా ల్యాక్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాను చూడాలి అనుకునే వాళ్ళు ఈ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే, హీరోకు ఉండే ప్రాబ్లం, దాని నుంచి వచ్చే కొన్ని కామెడీ సీన్స్, సప్తగిరి కామెడీ, సెకండ్ హాఫ్లో ట్రాకులుగా వచ్చే కొన్ని థ్రిల్లింగ్ సీన్స్, మంచి మ్యూజిక్, వీటిని మాత్రమే ఎక్స్పెక్ట్ చేసి సినిమా చూస్తే ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేశారో లేదో ఒకసారి చూసుకుని ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.